అన్నా అన్నా ఆ ఎస్ఐ గారికి మన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా నీకు? ఓసన్నా అదే అన్నా జూలో క్యూరేటర్ గా పని చచ్చిపోయాడే వాడి కొడుకు సుప్రీమో వాడి గ్యాంగ్. ఇంకా డైలాగులు చెప్తారేంటిరా, యాక్షన్లు దిగండి, ఏసేయండి. అలాగే అన్నా ఇక చూడన్నా వాడి సంగతి. రేయ్ నరసింగ్ అన్న చెప్పిన సుప్రీం వీడియోరా, మీను ఒక చూపు చూసుకుందాం. అటాక్. చాకు బటన్ చాకుతో పని లేదురా, గుండెల్లో దమ్ముండాలి రా, చూసుకుందాం. ఇలాంటి చెడు కోరికలు ఉన్న వాళ్ళందరూ దారుణంగా మరణించారు నాన్నగారు. వాడు అలా మరణించే ముందు ఘోరమైన పనులు చేసి మరణిస్తాడు. అయితే వాడు ఏం చేయబోతున్నాడు? నిన్ను బలి ఇవ్వాలనుకుంటున్నాడు నాన్నగారు. అవును, అందుకే ఈ విషయం నీతో స్వయంగా చెప్పాలని వచ్చాను. ఇక్కడి నుంచి ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలమ్మా, సరేనా? అలాగే నాన్నగారు. చీర్స్. చీర్స్. బుద్ధి బుద్ధి అరిగిన దగ్గర నుంచి ఎన్నో దొంగతనాలు దోపిడీలు దొమ్మిలు చేశాం. ఈ ఊళ్ళో మన గురించి ఎవరో చెప్పలేదు. అలాంటిది ఆ సుప్రీం గారు చెప్తాడా? ఇక నేషాలరా మనం. ఆ ముక్కే అప్పలనాయుడు చెప్పింది. ఒరే నరసింగ్, మనం పుట్టాక ఎప్పుడైనా మర్డర్ చేయడం చూసావా? అంత సీను మనకెక్కడుంది? మనం మర్డర్ చేసేదాకా పోయాం, కనీసం మర్డర్ చేసేప్పుడన్నా చూసామారా మనం? అలాంటిది మనకెందుకురా జూము? మరి నెక్స్ట్ ఏంట్రా? ఏం జరుగుతుందో చూద్దాం. అరే సుప్రీం, అప్పలేని మనుషులు మన కోసం వెతుకుతున్నారా? మనం దొరికామనుకో తొక్కడా తొక్కడా చేసేస్తారు. ఏడ్చారు అదోలు. అయ్య బాబోయ్, మన బుక్ అయిపోయాం, ఇవాళ మనం అవుట్. మిమ్మల్ని వదలేది లేదు. రే, మన ముగ్గురం ఒకే సైడ్ వెళ్తే దొరికిపోతావరా? మీరు లెఫ్ట్కి వెళ్ళిపోండి, నేను రైట్కి వెళ్ళిపోతా. అదే మనం వెళ్దాం. నాన్నగారు, నేను భూలోకం వెళ్లే సమయం ఆసన్నమైంది, ఇప్పుడే ప్రయాణమై వెళ్తున్నాను. తప్పకుండా వెళ్ళిరామ్మా, క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగిరామ్మా. అలాగే నాన్నగారు.
గురుదేవులకు ప్రణామములు. అమ్మా వనకన్య, అఘోరాతో ప్రమాదకరమైన పోరాటానికి సిద్ధపడుతున్నా. నీ దైవశక్తితో సుప్రీం మానవ శక్తి తోడవుతుంది. తప్పక విజయాన్ని సాధిస్తావు తల్లి. గురుదేవా, మీ ఆశీర్వాదం, నాన్నగారి సంకల్ప బలం, సుప్రీం మానవ శక్తితో విజయాన్ని సాధిస్తా, అఘోరాన్ని అంతం చేస్తా. వస్తాను గురుదేవా. విజయేస్తు తల్లి. ఉంది.
చిటికలు వేస్తూ